హలో అండి, వెల్కమ్ టు భవాని స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ మైసూర్ పాక్. చాలా ఈజీగా సింపుల్ వేలో మనం ఇలాంటి మైసూర్ పాక్ని రెడీ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగానే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ గుళ్ళ మైసూర్ పాక్. దీన్ని మనం కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంత సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిని బాగా జల్లించుకోవాలి. నేను మిల్లు పట్టించుకున్నాను శనగల్ని, అందుకే చక్కగా జల్లించుకుంటున్నాను. మీరు ప్యాకెట్ పిండి అయితే మెత్తగా ఉంటే అవసరం లేదు, మెత్తగా లేకపోతే ఒకసారి ఇలా జల్లించుకోండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను ఈ పిండిని జల్లించుకుంటున్నాను. ఇలా మెత్తని పిండి కావాలి మనకి మైసూర్పాకి, అప్పుడే చక్కగా వస్తుంది. చూడండి జల్లించిన తర్వాత ఇది మెత్తగా ఉంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. మనం శనగపిండి ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా కొలతలు సరిపోతాయి. దీంట్లోకి పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, పాకం అవ్వడం లేట్ అవుతుంది. అందుకని నేను కొంచెం వాటరే వేసుకున్నాను. ఇలా విస్కర్ ఒకటి తీసేసుకొని దీన్ని కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. దీని పక్కనే ఇంకో కడాయిలోకి 1.5 కప్పు వరకు ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఇది పక్కన వేడవుతూ ఉండాలి. చూడండి మనకి కాసేపటికి ఈ చక్కెర పాకం రెడీ అయిపోయింది. చూడండి ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టు. మనం మైసూర్పాక్ పాకంలోనే ఉంటుంది ఇది. మైసూర్పాక్ కరెక్ట్గా రావడానికి ఇలా పాకం రెడీ అయిన తర్వాత ఈ శనగపిండిని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ పాకం మొత్తం మిక్స్ అయ్యేలాగా. విస్కర్ అయితే ఈజీగా ఉంటుందని విస్కర్ తీసుకున్నాను. మీరు ఏదైనా విస్కర్ లేకపోతే కొంచెం గట్టిగా ఉండే గంటి తీసుకొని చక్కగా కలిపేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా పాకంలోకి ఇది మొత్తం కలిసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను తీసుకున్న కొలతలకు 1 కేజీ వరకు మైసూర్పాకు వచ్చింది. ఇప్పుడు పక్కన కాగుతున్న నూనెని 1 గంట వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మీకు వీలైతే ఇంకో మనిషి చేత నూనె వేయించుకుంటూ ఉండండి దీంట్లోకి, అప్పుడు ఇంకొంచెం సింపుల్ అవుతుంది. నేను ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. 1 గంట బాగా వేడిన నూనె మాత్రమే వేసుకోవాలి, చల్లటి నూనె వేసుకోకూడదు. ఈ ఆయిల్ పోసి పిండి గుల్లగా అయ్యే వరకు నాకు 8 నుంచి 10 నిమిషాలు పడుతూ ఆయిల్ పోసేసుకున్నాను. ఇలా నూనె ఎంతవరకు పీలుస్తుందో అంతవరకు పోస్తూనే ఉండాలి. మీకు కాచుకున్న నూనె సరిపోకపోతే వెంటనే మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని వేసేసుకోండి. అంతే తప్ప ఇలా ఆయిల్ వేసుకుంటూ గుల్లగా అయ్యే వరకు ఆయిల్ వేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే చక్కగా రెడీ అవుతుంది. కొత్తగా చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది గుల్లగా రాదు, ఎంత ఆయిల్ వేసినా గుల్లగా రాదంటే ఇది రాదు అనుకుంటారు. ఆయిల్ అయిపోయినా మీరు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని వేడి చేసుకొని ఇలా గుల్లగా అయ్యే వరకు వేసుకోండి. మీరు కాచుకున్న ఆయిల్ సరిపడకపోతే, నాకు మాత్రం 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, 1.5 కప్పు వరకు ఆయిల్ పట్టింది. ఇలా గుల్లగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీని స్ట్రక్చర్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మైసూర్పాకు వస్తుంది. మీరు స్మూత్గా ఉంటే రాదు. ఇలా అయ్యి ఆయిల్ విడిచేస్తూ ఉంటుంది, అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు. చూడండి ఆయిల్ కూడా బయటకు వదులుతూ ఉంది. ఇలా రెడీ అయిన తర్వాత ముందుగానే 1 గిన్నెకి నీరు రాసి పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇది ఒకసారిగా వెంటనే వేసేసుకోవాలి. దీన్ని ఇంకా కదిలించకూడదు. నేను కొంచెం 1 పక్క ఎక్కువగా పడిపోయింది, అందుకని నేను కొంచెం సర్దుతున్నానంతే. దీన్ని అస్సలు కదిలించకూడదు. కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ ఉంటే అదైనా తీసుకోండి. నేను ఈ గిన్నెలోకి వేసుకున్నాను. ఇది కొంచెం సెట్ చేస్తున్నానంతే. దీన్ని అదవడం కానీ అలాంటివి చేయకూడదు, అప్పుడు ఇది గుల్లగా రాదు. అదివారంటే
ఇలా వేసిన వెంటనే వదిలేయాలి. వదిలేసి 2 నిమిషాల తర్వాత చాక్ తోటి నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి. నేను లావ ముక్కల కోసం ఈ గిన్నెలో వేసుకున్నాను. మీకు కొంచెం పల్చటి ముక్కలు కావాలంటే ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసిన వెంటనే ఆరిపోతుంది కాసేపటికే, అందుకని ప్లేట్లో వేసిన వెంటనే మీరు ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆరిపోయాయంటే ముక్కలు అస్సలు రావు. నేను ఒక 2 నిమిషాలు, ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి చల్లడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు అలాగే నేను ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. చూడండి ఇంకా వేడిగానే ఉంది. ఇది కాసేపటి తర్వాత ఇలా తిప్పేసుకుంటే ఈజీగానే ఊడొచ్చేస్తుంది, మనకి ఏం అతుక్కోవడం లాంటివి ఏమి ఉండవు. చూడండి ముక్కలు కూడా చక్కగా వచ్చాయి. ఇది ఇంకా వేడిగానే ఉంది, అందుకే నేను చేతులు కాలుతున్నాయి, అందుకే నేను స్లోగా తీస్తున్నాను. పూర్తిగా ఆరిపోయిందంటే మనం ఇలా తీయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగానే ఊడొచ్చేస్తాయి ముక్కలు కూడా, వాటికి అయ్యే విడిపోతాయి. ఇలా ముక్కలన్నీ విడదీసేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ మైసూర్పాకు. గుల్లగుల్లగా బాగా వచ్చింది ఈ మైసూర్పాకు. స్వీట్ షాప్ స్టైల్లోనే మనకి ఈ మైసూర్పాకు రెడీ అయిపోయింది. చాలా రుచిగా కూడా ఉంది, షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, 1.5 కప్పు ఆయిల్ కరెక్ట్ కొలతలతో ఇది మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.